నట విశ్వ విఖ్యాత ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ తనేడు నందమూరి బాలకృష్ణ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇందుపురం నియోజకవర్గాన్ని వదులుకున్నాడు. బాలయ్య ఇప్పటికే తీసుకున్న నిర్ణయంలో చంద్రబాబు సైతం షాక్ అయ్యారు. అంటే ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ వారసుడిగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా 4 శతాబ్దాల పాటు తన అవా కొనసాగిస్తూ బాలయ్య గత ఎన్నికల్లో ఇందుపురం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలకు ఎంట్రీ ఇచ్చారు. తొలి 2 ఏళ్ల పాటు నియోజకవర్గంలో అభివృద్ధి బాలయ్య పరుగులెత్తిచ్చాడు. రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులను కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో రాజీ పడలేదు. ఇక కాగా గత 7 ఏడాది కాలంలో బాలయ్య తన 100వ సినిమా శాతకర్ణితో పాటు తర్వాత ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్లో బిజీ అయ్యాడు. దీంతో ఇందిపురంలో బాలయ్య కనబడడం లేదంటూ అక్కడ ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళన దిగుతున్నారు. బాలయ్య ఇందిపురంలో నియమించిన శేఖర్ అనే వ్యక్తి వల్ల ఆయనను లేనిపోని చెడ్డ పేరు వచ్చిందని అక్కడ శేఖర్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పించి ఆ ప్లేస్లో మరొక వ్యక్తిని బాలయ్య పిఏగా అపాయింట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుపురం అధికార టీడీపీ నాయకుల్లో అధికారంలో స్తబ్దత ఏర్పడి ఇవన్నీ ఇలా ఉండగానే ఇప్పుడు మరో టాక్ బయటకొచ్చింది. బాలయ్య వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పేశారంట. తాను ఇందుపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనని, తను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు వద్ద తన మనసులో మాట బయట పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి బాలయ్య ప్రతిపాదనకు చంద్రబాబు ఓకే చెప్పారో లేదో తెలియదు, కానీ ఆయన ప్రతిపాదనకు విన్నంటి ఉంటే షాక్ గురయ్యారంట. గుసగుసలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో విమర్శల పర్వం ఎక్కువగా ఉండడంతో పాటు ఆ నియోజకవర్గానికి పరిమితమైన చేసేది ఏమి ఉండదు అన్న ఆలోచనలో బాలయ్య రాజ్యసభకు వెళ్లాలని డిసైడ్ అయ్యారంట. బాలయ్యకు వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి పదవి కష్టమే. ఇప్పటికే చంద్రబాబు లోకేష్ మంత్రులుగా ఉన్నారు. ఈ క్రమంలో బాలయ్య ఇందుపురం పరిమితం అవ్వడం కంటే రాజ్యసభకు వెళ్లాలని దాదాపు ఫిక్స్ అయ్యారనేది విశ్వసనీయ సమాచారం.